నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ను ఢీకొట్టిన క్రేన్ పాక్షికంగా దెబ్బతిన్న చారిత్రక వంతెన. ఢిల్లీలో హై అలర్ట్, మళ్లీ డేంజర్ లెవెల్స్ చేరుకున్న యమునా నది నీటిమట్టం. ఒత్తిడిలో భారత్ చిత్తు, 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చేతులెత్తేసిన టీమిండియా. ఉత్కంఠ రేకెత్తిస్తున్న కంగువా గ్లింప్స్, లాస్ట్ షాట్ మాత్రం గూస్ బంప్స్. న్యూయార్క్ లోని చారిత్రక బ్రూక్లిన్ బ్రిడ్జ్ని ఓ క్రేన్ ఢీకొట్టింది. దీంతో రెండు నగరాలను కలుపుతున్న ఈ పురాతన రాతి కట్టడం పాక్షికంగా ధ్వంసమైంది. ఈస్ట్ రివర్ పై ఉన్న ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఈ నెల 19న ఓ పడవ ప్రయాణించింది. అయితే దానిపై ఓ క్రేన్ పైకి లేచి ఉంది. ఈ క్రమంలో క్రేన్ పై భాగం వంతెన్ను ఢీకొట్టింది. క్రేన్ ట్రాక్ సిస్టమ్ తగలటంతో ఆ పడవ కష్టంగా దాని కింద నుంచి బయటకు వచ్చింది. దీంతో వంతెన బీమ్లో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే దీనివల్ల బ్రిడ్జికి వచ్చిన నష్టం ఏమీ లేదని న్యూయార్క్ సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా బ్రూక్లిన్ బ్రిడ్జ్ని మాన్ హటన్ బ్రూక్లిన్ నగరాలను కలుపుతూ ఈస్ట్ రివర్పై నిర్మించారు. దీని నిర్మాణాన్ని 1869లో ప్రారంభించారు. 1983లో అది పూర్తయింది. 1964లో దీనిని నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్గా ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా 1972లో నేషనల్ హిస్టారిక్ సివిల్ ఇంజనీరింగ్ ల్యాండ్ మార్క్గా ప్రకటించింది. యమునా నది నీటి మట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కుల పైగా వరద నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం మళ్లీ డేంజర్ లెవెల్కు చేరుకుంది. యమునా నది తీర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంతాలను యమునా నది వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉండటంతో ఢిల్లీ సర్కార్ సహాయక పునరావాస పనులను చేపట్టింది. యమునా నది నీటి మట్టం పెరగటంతో తాము అప్రమత్తమయ్యామని ఢిల్లీ రెవెన్యూ శాఖ మంత్రి అతిషి చెప్పారు. సెంట్రల్ జిల్లా, తూర్పు జిల్లా లేదా యమునా బజార్ మరియు యమునా ఖాదర్ వంటి ప్రాంతాల్లో అధికారులు వరద సహాయక పునరావాస పనులు చేపట్టారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులతో సహకరించాలని మంత్రి అతిషి కోరారు. ఢిల్లీకి ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయని ఢిల్లీ నీటిపారుదల వరద నియంత్రణ విభాగం అధికారులు హెచ్చరించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం వరకు కొనసాగిన మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. గంటల వ్యవధిలో వరద ప్రవాహం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో 24 గంటల పాటు వరద ఇదే విధంగా ఉంటుందని సిడబ్ల్యూసి అధికారులు ప్రకటించారు. ఎగువ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుంది. 11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సమీక్షిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలో వరద ప్రాంతాలలో పర్యటించారు. అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఓలా, ఎస్పీ వినీత్ తో పాటు మొన్నటి వరకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా పనిచేసిన అనుదీప్ భద్రాచలంలోనే మకాం వేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.5 అడుగుల వద్ద ప్రవహిస్తుండగా మరో 3-5 అడుగుల మేర నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన దందాలను నడి రోడ్డుపై కక్కిస్తామని అధికార మదంతో మాట్లాడే కేసీఆర్ మాయమాటలకు కాలం చెల్లిందని ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది అని కేసీఆర్ మర్చిపోతున్నారని, వేలాది మంది ఆత్మ బలిదానాలు పోరాటాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ముందు తర్వాత కల్వకుంట్ల ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని అన్నారు. పరిపాలనపై నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న 103 మంది ఎమ్మెల్యేలకు బీఫామ్ ఇవ్వాలని సవాల్ విసిరితే ఒక్కరు నోరు మెదపలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వచ్చే ఎన్నికల్లో ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా తలకిందులుగా తపస్సు చేసినా ఎమ్మెల్యేగా గెలవలేవు అంటూ సవాల్ విసిరారు. చిత్తశుద్ధితో హస్తం గుర్తుపై ఓట్లు పడేలా కృషి చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిస్థితి
మీ మానసిక పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి, మీ అనుకున్న ఇండస్ట్రీల పరిస్థితి అన్ని అందరికీ తెలుసు. అన్ని అందరికీ తెలుసు. ఎన్ని రూపాయలు రేపు ఖర్చు పెట్టినా ఎంతమంది ఇండస్ట్రీని వెనక పుచ్చుకం పట్టినా ఎన్ని అవాంతరాలను సృష్టించినా తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు నాటి ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు అని జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో శనివారం దాశరథి జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు కవులు, అధికారులు, గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ దాశరథి కృష్ణమాచార్యుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షర వాచస్పతి, వేదాలను, ఉపనిషత్తులను సంస్కృత భాష నుంచి తెలుగు భాషలోకి అనువదించిన అక్షర యోధుడు మహాకవి దాశరథి అని, అలాంటి మహాకవి పుట్టిన చిన్నగూడూరు పల్లె తల్లి పోరాటాల పురిటిగడ్డ అన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు ఇద్దరు కవులను కన్నటువంటి తల్లి ఈ చిన్నగూడూరు పల్లె అని, తల్లి గర్భం ధన్యంబు అని కొనియాడారు. అనంతరం కవి, రచయిత, వ్యాఖ్యాత మద్దిల రమేష్ రచించిన ఉద్యమ యోధుడు కవి సింహం దాశరథి కృష్ణమాచార్య దాశరథి జీవిత చరిత్ర పుస్తకాన్ని అడిషనల్ కలెక్టర్ ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ ఖుర్షిద్, తహసీల్దార్ రామకృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వల్లూరి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కర్రే దారాసింగ్, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, ఎంపీఓ కిన్నెర యాకయ్య, కోఆప్షన్ సభ్యులు మీర్జా మోసిన్ బేగ్, కేసముద్రం మార్కెట్ డైరెక్టర్ పిల్లి శ్రీరాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దాశరథి కృష్ణమాచారికి జోహార్ జోహార్. జయ హో డాక్టర్ దాశరథి గారికి జోహార్ జోహార్. జయ హో డాక్టర్ దాశరథి గారికి జయ హో. డాక్టర్ దాశరథి గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. డాక్టర్ దాశరథి ఆశయాలను డాక్టర్ దాశరథి గారి లక్ష్యాలను డాక్టర్ సాహిత్యం వర్తిల్లాలి. డాక్టర్ దాశరథి సాహిత్యం డాక్టర్ సాహిత్యం వర్తిల్లాలి వర్తిల్లాలి. సంగారెడ్డి పట్టణంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన ర్యాలీ తీశారు. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘోర సంఘటన దృష్ట్యా దేశంలో అక్కడక్కడ నిరసన సెగలు తగిలాయి. కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపలేని ప్రభుత్వం ఎందుకు అని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో ఉపాధ్యాయులు ర్యాలీ తీసి అమరవీరుల స్తూపం దగ్గర బాధితులకు నివాళులర్పించారు. ఆపలేకపోయారు. అదే విధంగా మహిళల మీద ఇంత దారుణంగా జుగుప్సాకరంగా ఈరోజు
మహిళలని నగ్నంగా రోడ్డుపైన ఊరేగించడం అనేటటువంటి ఒక దాస్తికం జరిగింది. చాలా సిగ్గుచేటటువంటి విషయం. అసలు మానవాళికి మానవాళి మూలంగా ఇది ఒక మచ్చలాంటి సందర్భం అని చెప్పుకుంటాం. సందర్భంలో ఇలాంటి సందర్భం లోపల అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే మేమే రంగంలోకి దిగాలని చెప్పిన తర్వాత మాట్లాడడం జరిగింది. ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ ఒకటే మాట చెప్పారు, ఇట్లాంటి కారణానికి ఈ మహిళలపై జరిగినటువంటి దాష్టికాన్ని ఖండిస్తున్నా. ఇంటింటి ప్రచారంలో వరంగల్ రైతు డిక్లరేషన్ అండ్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకార్డులను పంచుతూ అవగాహన కల్పిస్తున్న మన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పోలేబోయిన శ్రీవాణి పర్యటనలో భాగంగా ఈరోజు మణుగూరు ప్రాంతంలోని వైఎస్ఆర్ నగర్కు వెళ్లిన కాంగ్రెస్ యంత్రాంగం. ఆ కాలనీలో సుమారు 170 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 9 సంవత్సరాలుగా కరెంట్ సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేవని స్థానిక మహిళలు తమ బాధలను తెలియజేశారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు కరెంటు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఒక్కొక్క కుటుంబం దగ్గర 5,000 రూపాయలు వసూలు చేసి ఇంతవరకు కరెంటు సౌకర్యం కల్పించలేదని ఈ విషయంపై ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేశామని చెప్పారు. కట్టిన డబ్బులు మా స్వామి కూడా కట్టిన అన్ని కట్టిన ఇంతవరకు రాలే కరెంటు. మరి ఇంటి పన్ను కట్టిన ఇంటి పన్ను కూడా లంచాలే. కరెంటు ఇస్తారన్నాడు, కరెంటు ఇస్తారని అంటే బాగా కట్టిన మేము. ఆలకాడికి రేఖాంధ్ర కాడికి ఆలకాడికి ఇళ్ళకాడికి పోతాడు ఎవరైనా ఆగు ఆగు అన్నమాట. లాస్ట్ వస్తారు గ్యాస్ కిట్ కానీ ఉన్నాయి డబ్బులు ఎవరికి కట్టలే. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మణిపూర్లోని ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం మహబూబాబాద్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో POW జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొమ్మనబోయిన అనసూర్య, MD కవిత, సామరజిత, సునీత, కళ్యాణి, ఉమా, కుక్కుమూడి అనిత, పట్టాభిరామ, మంచాల దుర్గా తదితరులు పాల్గొన్నారు. మరి అసభ్యకరంగా వాళ్ళు ఊరేగింపిన రీతిలో తీసుకెళ్లి మరి వాళ్ళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు కూడా మన కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నది. అంటే గత 4 మార్చి 4వ తారీఖున జరిగిన ఘటన ఇది వైరల్ అవుతుంటే ఇప్పటికి కూడా అక్కడ ఉన్న మోడీ ప్రభుత్వం మరి దానికి మరి వాళ్లకు నిమ్మకు నీరు ఎత్తినట్టు 2002లో హల్లర్లకు మించిన విధంగా ఇప్పుడు మణిపూర్లో దమనకాండ జరుగుతున్నది. కాబట్టి దీని అందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. మరి అక్కడ ఉన్న మరి ఈ కుక్కి ఆదివాసీ తెగలకు అక్కడ ఉన్న కుక్కీలు వాళ్ళ RSS వాళ్ళ ప్రోత్సు బలంతో మరి అక్కడ ఉన్న మహిళలపై హత్య. అంతర్గాం మండలం ఈరోజు ఆకనపల్లి గ్రామం వద్ద గల సబ్స్టేషన్లో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కాన సింగ్ రాజ్ ఠాకూర్ లాక్ బుక్ ని చెక్ చేసి అసలు 24 గంటల కరెంట్ రావటం లేదని, గంట గంటకు కరెంట్ కట్ అవుతుందని రికార్డు చెప్తుందని మా TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సామాన్య రైతులకు ఉన్న భూమి 3 నుంచి 5 ఎకరాలే, ఎకరా భూమి సాగుకు గంట చొప్పున నిజానికి మహా ఎక్కువలో ఎక్కువ 5 నుంచి 8 గంటల కరెంట్ పుష్కలంగా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 90% సన్నకారు రైతులే, అంటే 3 నుంచి 5 ఎకరాలున్న రైతులు ఎక్కువ. బడాబాబుల 100-1000 ఎకరాలకు పంట సాగుకు నీళ్లు అందించడం కోసం 24 గంటల కరెంట్ గత ప్రభుత్వాల్లో 75 పైసల నుండి 1.50 పైసల యూనిట్ కరెంట్ బిల్లు. మరి మీరు ఇప్పుడు 12 రూపాయలు మించి పెరగటం దోచుకోవటం కాదా? కరెంట్ ఉత్పత్తి సరఫరా కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము 1,000 కోట్ల రూపాయలు. పరిశ్రమలు, ప్రైవేట్ రంగ సంస్థల పేరున కరెంట్ సరఫరాల దోపిడీ జరుగుతుందని, ప్రభుత్వ రంగ సంస్థల్లో విచ్చలవిడిగా కరెంటు వాడకం, దుర్వినియోగం రైతులపై ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సన్నకారు రైతుల లెక్క తేల్చండి.
9.5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో కరెంటు ఉత్పత్తి సరఫరా బిల్లుల ఆదాయాలపై శ్వేతపత్రం విడుదల చేయండి అని డిమాండ్ చేసి బీఆర్ఎస్ పార్టీ వీడియోను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసింది. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర మీది కాదా? గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 24 గంటల కరెంట్ 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా రైతుల దగ్గర బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పాలకులు ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తా ఉంది, గతంలో రైతులకు రైతు రుణమాఫీ చేసినాం, మళ్ళీ రుణమాఫీ చేస్తాం. 3 నెలలు ఓపిక్గా ఉండండి అంటా ఉన్నాం. 3 నెలలు రైతు ఎలాంటి అఘాత్యాలు చేయకుండా ఓపిక ఉండండి. రూపాయలు 2 లక్షల రుణమాఫీతో పాటు పండించే ధరను పూర్తి స్థాయిలో ఎలాంటి కోతలు లేకుండా ఏ పంటనైనా కూడా ప్రభుత్వమే కొంటది, ఎరువుల దౌరి సబ్సిడీలు ఇస్తుంది. పేద వాళ్ళకి భూమి లేని వాళ్ళందరికీ కూడా ఇలా భూమిని గతంలో ఇచ్చినా మళ్ళీ ఇస్తాం. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అన్ని రకాల భూమి ఉన్న రైతులకు ఏవైతే వస్తున్నాయో అవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అందరికట్టు చేస్తామన్న విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇవాళ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో 4000 రూపాయల చేయితనిచ్చే కార్యక్రమం, పెన్షన్ కార్యక్రమం 4000 ఇస్తాం. ప్రతి పేదవాడి గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టుగా ఈరోజు కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాం భూమి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామన్న విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇలా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా స్కూటీ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్న వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో కొత్త వ్యవసాయ మార్కెట్ సమీపంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో దొంగతనం జరిగింది. పోలీస్ స్టేషన్లో పట్టణ సీఏ రమేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందని, గత నెల జూన్ 26 నాడు హుజూరాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు జమ్మికుంట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హనుమకొండకు చెందిన గంగు లోతు రాజేందర్ 25 సంవత్సరాలు, పాసెం పవన్ 20 సంవత్సరాలు, పాసెం ప్రణీత్, చందోలి సంతోష్ 4 జమ్మికుంట పట్టణంలో దేవాలయంలో దొంగతనం చేశారు. జమ్మికుంటలో ఈరోజు పట్టణంలోని బస్టాండ్లో ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించిన క్రమంలో తిరుగుతున్న రాజేందర్ పాసెం పవన్లను పట్టుకొని హెచ్చరించడం జరిగింది. దొంగిలించిన కాళ్ల కడియం, 5000 రూపాయల నగదు, ముక్కుపుడక స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని పట్టుకున్న ప్రాంతంలో ఉన్నామని సీఐ రమేష్ తెలిపారు. పట్టుకున్న సిబ్బందిని సీఐ అభినందించారు. ఉన్న బంగారంను రికవరీ చేస్తామని తెలిపారు. మా ఎస్ఐ గారు, యూనస్ గారు, అలాగే మా సిబ్బంది సదయ గారు, తర్వాత మోహన్ గారు బాగా వారి కృషి వల్ల వాళ్ళిద్దరిని నాకు పట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా ఈ దొంగతనాలను వాళ్ళు చేయించిన అనుభవం ఉంది. ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రధాన రహదారిపై వర్షానికి ఏర్పడిన గుంతలకు మరమ్మతులు, అదేవిధంగా రహదారిపై పరిశుభ్రతకు చర్యలు చేపట్టిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లిపావని జంగయ్య యాదవ్ గారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ గారు మాట్లాడుతూ, గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రధాన రహదారిపై చాలా చోట్ల గుంతలు ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి, అదేవిధంగా రేపు జరగబోయే బోనాల పండుగకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేలా వెంటనే రోడ్డు మరమ్మతులు చేయటం జరిగిందని, అప్రమత్తంగా ఉండి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జాతీయ రహదారిపై ఏర్పడిన వాహనాల రవాణాకు చాలా ఇబ్బంది కలుగుతుందని, ఆ గుంతల్లో పడి వాహన ప్రమాదాలు జరిగి ప్రయాణికులకు గాయాలు అవ్వటం అరికట్టవచ్చని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల పనులని పరిశీలిస్తూ ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిశుభ్రతకు ప్రధాన ప్రాధాన్యత, మున్సిపాలిటీలోని రహదారిపై పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ని కోరటం జరిగిందని, అనంతరం ప్రతి ఒక్క దుకాణదారుడు వారి వారి దుకాణాల ఎదుట చెత్త డబ్బాలు ఏర్పాటు చేసుకుని చెత్తను వాటిలో వేసుకోవాలని, మీరు రాత్రి సమయంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళినచో కుక్కలు పందులు విచ్చలవిడిగా రోడ్డుపై చిందరవందరగా చేస్తున్నాయని, పారిశుద్ధ్య కార్మికులు కూడా మనలాంటి మనుషులే అని, మనమంతా కలిసి వారి శ్రమను
తగ్గించేందుకు కృషి చేస్తూ చెత్తను చెత్త డబ్బాల్లో వేసి చెత్త వాహనానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రాజేష్ గారు, బీఆర్ఎస్ నాయకులు రహీం గారు, ఫాయూమ్ గారు, ఇట్ల విజయ్ గారు, దీపక్ యాదవ్ గారు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పడుతుంది ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్లోని పప్పులో పాము రావటంతో ఉద్యోగులు ఆందోళనకు చెందారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ నుండి వండిన వస్తువులను చెల్లపల్లిలోని ఈవీఎం సంస్థకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల బయటపడటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా యాజమాన్యం సిబ్బంది జాగ్రత్త పడటంతో అప్పటికే భోజనాలు చేసి విషయం తెలుసుకున్న కొంతమంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు, ఇదే కాకుండా ఎలకలు, బీడీలు, సిగరెట్లు, జిల్ల పురుగులు ఆహార పదార్థాల్లో వస్తాయని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వేల మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ అధికారులు ఉద్యోగులు ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని, పూర్తి స్థాయి విచారణ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో బిఎల్ఓలకు ఓటరు జాబితాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని విధంగా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్ మతోన్మాదులపై ఉక్కుపాదం మోపాలని, ఆదివాసీ మహిళను నగ్నంగా ఊరేగించి హత్య చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపిన బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జహంగీర్, బీఎస్పీ మహిళా కన్వీనర్ పసునాది సంతోష్ మాట్లాడుతూ
మణిపూర్లో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారం చేసిన సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందని, కానీ మోడీ మాత్రం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా జరుగుతున్న అల్లర్లను కేంద్ర ప్రభుత్వం అదుపు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని, మోడీ ప్రభుత్వం చేతకానితనానికి ఈ ఘటన నిలువుటద్దమని హితవు పలికారు. ఇది కేవలం మత పిచ్చితోటి మతోన్మాదులు చేసిన కుట్ర ఇది. వాళ్లకు మద్దతు వలుపుతూ కేంద్ర ప్రభుత్వం, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కాబట్టి ఇద్దరు కూడా వాళ్లకు వాళ్ళ పట్ల అన్యాయమే చేస్తున్నారు, అది గ్రహిస్తలేరు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను మహిళలంతా కూడా గమనించాలి. మరియు తెలంగాణ జాగృతి కవిత అక్క, మీకు ఒక మాట చెప్తున్నా నేను, మహిళలకి రిజర్వేషన్ కోసము జంతర్ మంతర్ దగ్గర నువ్వు ధర్నా చేసిన అక్క, అది కాదు మనకి ఎస్సీ, మనకు మహిళలకి రిజర్వేషన్లు అవసరం లేదు. ఇట్లాంటి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్ అందచేత. శిథిలావస్థకు లోనైన అంగన్వాడీ కేంద్రంపై ప్లాస్టిక్ కవర్ కప్పిన గోపాలరావుపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఎస్సీ కొత్త కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం ఆదివారం రోజున ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ దాసరి రవిశాస్త్రి మాట్లాడుతూ, శిథిలావస్థలో లోనైన ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రంలో నీరు చేరి పిల్లలు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అంగన్వాడీ మేడం సావిత్రమ్మ మా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి సమాచారం అందించగా వెంటనే స్పందించిన గోపాలరావుపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులము ప్లాస్టిక్ కవర్ ఖరీదు చేసి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల దగ్గర ఉండి తాత్కాలిక పరిష్కారం కోసం ప్లాస్టిక్ కవర్ కప్పటం జరిగిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఎస్సీ కొత్త కాలంలో గల అంగన్వాడీ కేంద్రంలో శిథిల వ్యవస్థకు లోనై ఇటీవల కురిసిన వర్షాలకు రూములోకి వర్షం నీరు రావడంతో అంగన్వాడీ టీచర్ గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సమితి వారికి సమాచారం అందించగా వెంటనే స్పందించిన స్వచ్ఛంద సంస్థ వారు దగ్గర ఉండి వర్క్ కవర్ ఖరీదు చేసి దగ్గర ఉండి తాత్కాలిక పరిష్కారం కోసం కప్పివ్వడం జరిగింది. ఇట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సమితి గోపాలరావుపేట ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు దాసరి కనకయ్య, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు పొద్దుల హనుమంతారెడ్డి, సంఘ సభ్యులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. టీమిండియా బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. లక్ష్య ఛేదనలో 10 పరుగులు చేస్తే విజయం భారత్దే. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. అయితే ఒత్తిడికి గురైన భారత్ చివరికి 9 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఫలితంగా 3 వన్డేల సిరీస్ కూడా 1-1 సమమైంది. భారత్ బంగ్లాదేశ్ల సంయుక్తంగా ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. తొలి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా రెండో వన్డేలో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 225 పరుగులు చేసింది. ఫర్గానా హక్ శతకంతో చెలరేగగా షమీమా సుల్తానా హాఫ్ సెంచరీతో రాణించింది. టీమిండియా బౌలర్లలో స్నేహ్ రాణా 2 వికెట్లు తీయగా దేవిక ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులే చేసింది. కాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ కంగువా. ఈ సినిమా బడ్జెట్ సుమారు 350 కోట్లకు పైమాటే అని చెన్నై టాక్. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసింది ఈయనే. ఇక ఇప్పుడు సూర్యతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై వీర లెవెల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. 7 కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ చకచక షూటింగ్ను కంప్లీట్ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 7 ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయింది. టీజర్లో పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు. ఓ యుద్ధ క్షేత్రంలో శవాల చుట్టూ మంటలు, వాటి మధ్య నుంచి బల్లెం పట్టుకుని సూర్య ఎంట్రీ. పరాక్రమవంతుడు, అపజయం ఎరుగని వీరుడు,
కంగువా అంటూ సూర్య పాత్రను ఎలివేట్ చేసిన విధానం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. చివర్లో కుశలమ్మ అంటూ సూర్య గ్లిమ్స్కే హైలైట్గా నిలిచింది. గ్లిమ్స్ చూస్తుంటే సూర్య ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రూక్లిన్ బ్రిడ్జ్ను ఢీకొట్టిన క్రేన్ పాక్షికంగా దెబ్బతిన్న చారిత్రక వంతెన. ఢిల్లీలో హై అలర్ట్, మళ్లీ డేంజర్ లెవెల్స్ చేరుకున్న యమునా నది నీటిమట్టం. ఒత్తిడిలో భారత్ చిత్తు, 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చేతులెత్తేసిన టీమిండియా. ఉత్కంఠ రేకెత్తిస్తున్న కంగువా గ్లిమ్స్, లాస్ట్ షాట్ మాత్రం గూస్ బంప్స్.